ఫస్ట్ మనం ఒక మంచి టైం ఇచ్చి ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళి ఒక కమిటీని వేసుకోవాలి. ఎందుకంటే టైం ఇవ్వని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే చాలామంది జాబ్ బిజీలో ఉంటారు, కమిటీలో ఉంటారు, రాలేకపోతారు. కాబట్టి టైం ఇచ్చే వాళ్ళని కమిటీలో పెట్టుకోవాలి. రెండవది ఆర్థిక వనరులు. అంటే ఆర్థిక వనరులు మిత్రుడు చెప్పిండు, మనం హాస్టల్ కట్టడానికి కాదు ఆర్థిక వనరులు. ఎందుకంటే ఈ కార్యాచరణలో తిరగడానికి ఆర్థిక వనరులు చాలా అవసరం. అలాంటి ఆర్థిక వనరులు మనం సమకూర్చుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగస్తులు ఎక్కువ ఇవ్వలేరు. మల్లేశ్ అన్న ప్రకటించండు, ఎందుకంటే మల్లేశ్ అన్న ఇవ్వగలడు, కానీ ఉద్యోగస్తులు ఇవ్వలేరు. సో నాలాంటి వాళ్ళు తక్కువస్తారు. అదేవిధంగా ఆర్థిక వనరులతో పాటు ఒక కమిటీ, తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేయాలి కంపల్సరీ. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఎస్, ఇప్పుడు మన అద్దెంకి దయాకర్ అన్న ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు శ్రీధర్ వస్తున్నాడు, మరి శ్రీధర్ రాలేదు, మరి ఏంటో తెలియదు. అటువంటి వాళ్ళు అంటే ఏ విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడు మల్లేశం లాంటి వాళ్ళు వెనకాల ఉంటారు, అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, కొద్దిగా చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ అడ్వైజర్గా తీసుకోవాలి. కమిటీ వేస్తూ ఇటువంటి వాళ్ళందరినీ అడ్వైజర్ ఉంచుకొని ఎక్కడ మనం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే తప్ప ఈ ఉద్యమాలతోటి, తర్వాత మన ఎవరు మన మూర్తి అన్నట్టు ఇప్పుడు జైళ్ళకి వెళ్ళి ఉద్యమాలు చేసే పరిస్థితి అయితే లేదు, అందరికీ చేయలేము. ఒకవేళ అటువంటి వాళ్ళు ముందుకుంటే, ఎవరన్నా ఉంటే, ఏదన్నా అవకాశం ఉంటే చూడొచ్చు, కానీ దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్ళే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ ఆర్థిక వనరులు, ఈ కమిటీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, ఈ మూడు మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం ముందుకెళ్తే కంపల్సరీ మనం ఒకరోజు సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఏ ఉద్యమం కూడా ఒకటే రోజు సక్సెస్ కాదు, దానికి కొంత టైం పట్టవచ్చు. అది కాకపోతే డిలే అవుతుందా ఏదవుతుందా కూడా చెప్పలేము. కొద్దిగా టైం బట్టి మనం ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్ అవుతాం. అదేవిధంగా ఇప్పుడు మల్లేశ్ అన్న చెప్పినట్టుగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడు. దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేస్తే, ఒక దాన్ని ఒక అవగాహనతోటి దాన్ని ఒక స్టడీ చేయాలి. చేసి ముందుకెళ్తే కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం. నా వంతు సహాయంగా నేను టైం ఉన్నప్పుడు కంపల్సరీ టైం ఇస్తాను, తర్వాత ఆర్థికంగా నా వంశాయంగా ఒక 5,000 నేను కూడా ఈ ఉద్యమాన్ని ఇస్తాను. కాబట్టి అందరూ కూడా దీనికి. రెండవది ఏంటంటే, ఈ ముందున్న గిరన్న మూర్తి కానీ వీళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే, కొద్దిమంది ఆర్థికంగా సాయం చేయొచ్చు, కొద్దిమంది టెక్నికల్గా సాయం చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఆర్థికంగా చేయాలని లేదు, టెక్నికల్గా చేయాలని లేదు. వాళ్ళు ఏ సహాయం అయితే ఇస్తారో ఇది దీనికి, ఆ సహాయాన్ని కంపల్సరీ మీరు ఆ విధంగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగానో లేకపోతే టైం ఇవ్వాలంటారో కాదు. కాబట్టి టైం ఇచ్చేవాళ్ళు టైం ఇస్తారు, ఆర్థికంగా హెల్ప్ చేసేవాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేస్తారు, ఏది ఇంటలెక్చువల్గా హెల్ప్ చేసేవాళ్ళు ఇంటలెక్చువల్గా హెల్ప్ చేస్తారు. కాబట్టి అన్ని విధాల సహాయాన్ని తీసుకొని ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్ అవుద్దని కోరుకుంటూ, సక్సెస్ కావాలని కూడా కోరుకుంటూ, జై భీమ్, నమో బుద్ధ. సర్కిల్ సార్, మీ ప్రోటోకాల్ మేము ఇవ్వలేము తమ్ముడు, ప్లీజ్. తమ్ముళ్ళగానే చూస్తాం మిమ్మల్ని. జై భీమ్. అంటే ఈ హాస్టల్ మళ్ళీ రీఓపెన్ చేయడానికి అందరూ ఒక కార్యాచరణ అనుకుంటున్నారు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో ఇష్యూ ఏడ స్టార్ట్ అయింది. దేని బేస్ చేసుకొని క్లోజ్ చేసారు ఫస్ట్, అది మనం ఫైండ్అవుట్ చేయాలి. అది ఫైండ్అవుట్ చేసిన తర్వాత ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా దాన్ని డిస్మెటల్ చేసి మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడానికి కొంత అమౌంట్ కూడా శాంక్షన్ అయిందని చెప్పేసి తెలిసింది. అది వాస్తవమా కాదా అది కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఇది ధర్నాలు చేసో లేకపోతే మనం అందరం పోయేసి మూకుమ్మడిగా ఏదన్నా మన గవర్నమెంట్ ఆఫీసుల ముందు పోయి కూర్చుంటే అయ్యే పనులు ఇప్పుడు కావు. ఏది ఉన్నా కూడా టెక్నికల్గా దాన్ని ఎవరైతే రీఓపెన్ చేస్తారో దాన్ని ఫస్ట్, ఎవరైతే ఇంజనీర్ ఇచ్చాడు కదా, ఆ ఇంజనీర్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆయననైతే ఇవ్వడు. అది ఇచ్చింది వాస్తవమా కాదా అని చెప్పేసి అది ఒకసారి ఫస్ట్ ఫైండ్అవుట్ చేయండి, అది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ మళ్ళీ దాన్ని ఓకే దీనికి లైఫ్ ఉన్నదని చెప్పేసి ప్రైవేట్ ఏజెన్సీ ఒక సర్టిఫికెట్ ఇస్తే దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తా చేయరా అది కూడా తెలుసుకోవాలి. మళ్ళీ మనం ఈ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే చేసిన వర్క్ మొత్తం టైం మొత్తం వేస్ట్ అయింది. అది తెలుసుకొని కరెక్ట్గా మనకు ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఇప్పుడు గవర్నమెంట్లో మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కాడికి పోయేసి పర్ఫెక్ట్గా వర్క్ చేసేటట్టు కమిటెడ్ పీపుల్ ఒక 5-6 మెంబర్స్ ఉండి దానికి టైం కేటాయించి చేస్తే మేము కూడా ఏమన్నా సలహాలు ఉన్నా కూడా గవర్నమెంట్లో మా వంతు సహాయం మేము ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా ఆర్థికంగా కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము.